ప్రభునందు ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వేకు వెచ్చదాను వార్మింగ్ ఆన్ మార్నింగ్ కార్యక్రమానికై అందరం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గత కొన్ని దినాల నుండి మరి ఉదయకాలం ప్రతి దినం ఉదయకాలం మరి ఒక వచనం నేర్చుకుంటున్నాం. వచనంలో ఒక మాట ఆ దినము ధ్యానించడానికి మనం ఆత్మీయ ప్రోత్సహించబడటం ధైర్యపరచబడటం మరి హెచ్చరించబడటం ఆదరించబడడానికి కూడా మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు కూడా మరి ప్రభు ఇచ్చిన ఒక వచనాన్ని చదువుదాం. మరి సాధ్యమే కొలది ఉదయాన్నే 5 గంటలకి ఇది టెలికాస్ట్ చేయబడుతుంది. కాబట్టి వేకువని లేచి కుటుంబంగా కూర్చొని వినగలిగితే కూడా ఇంకెంతో మంచిది. మన పిల్లలకు కూడా మొదటి నుండి అలాగే మనం అలవర్చడం ఎంతో ప్రాముఖ్యమే. ఈ అంత్య దినాలు చివరి దినాల్లో మనం అలాగ దేవుని సన్నిధి సిద్ధపడడం కూడా ఎంతో అవసరం. ఒకవేళ ఏదైనా ఆయా కారణాలతో వేకువని వినలేకపోయినా ఆ దినములో మరి అవకాశం దొరికినప్పుడు ఏదో సమయంలో అయినా పోకుండా విని ఆ దినం ఆ మాట అంతా మన ధ్యానంలో ఉంచుకోవటం కూడా అది మన జీవితానికి ఎంతో మేలు కలిగిస్తుందని తెలియజేస్తున్నాను. కొంచెం చదువు హెబ్రిల్ క్రాసన పత్రిక ఈ దినము ధ్యానం కొరక హెబ్రిల్ క్రాసన పత్రిక 13:5 హెబ్రీ 13:5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు. నిన్ను ఏమాత్రమును విడువును, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పిన కదా. ప్రియులారా మరి ఈ వచనంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కానీ 2వ విషయం మాత్రం ఈ దినం కొరకు నిన్ను ఏమాత్రమును విడువును, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పిన కదా. ఇది ఏ మనుషుడు చెప్పింది కాదు, దేవుడు చెప్పిన మాట. నిన్ను ఏమాత్రం విడువును, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఎక్కడ చెప్పాడు? ఆయనే చెప్పాడు కదా అని పౌలు అన్నాడు. ఎందుకు ఎక్కడ చెప్పాడు అంటే ధర్మశాస్త్రంలో యెహోషువతో ప్రభు ఈ మాట చెప్పాడు. చూడండి యెహోషువ గ్రంథం 1:6 నిన్ను విడువును, చూసారా, నిన్ను విడువును, నిన్ను ఎడబాయును, నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు. చాలు, నిన్ను విడువును, నిన్ను ఎడబాయి. మరి యెహోషువతో చెప్పిన అదే మాటను పౌలు కోట్ చేస్తూ ఇంకా కొంచెం వివరంగా నిన్ను ఏమాత్రం విడువును, నిన్ను ఎన్నడను ఎడబాయను. దేవుని యొక్క మాట, దేవుడిచ్చే అభయము, దేవుని యొక్క వాగ్దానం ఎంతో చాలా శ్రేష్టం. దాన్ని కొంచెం మనం లోతుగా ఆలోచిస్తే నేను అనుకుంటాను ప్రపంచంలో ఏ మానవుడు మరి ఈ మాట అంటే అనదగిన వాడు కాదు, కాకపోతే అనొచ్చు కొందరు. ఆ సందర్భాల్లో సహజంగా కొందరు అంటారు, నిన్ను ఎప్పుడు విడు, నీకెందుకు నేను ఉండాను, నేను ఏమాత్రం విడు, నేను ఆనడను, నీకు నా ప్రాణం అడ్డేస్తాను. అంటే ఈ మాట ప్రకారం చేయచాలని మానవుడు, అందుకే అంటే నిజంగా చెప్పచాలడు, కాకపోతే నెరవేర్చలేడు కానీ చెప్తాడు. అందుకే కొందరు ధైర్యం చేసి అసలు ఈ మాట చెప్పలేరు. కొంతమంది అనాలోచనగా చెప్పొచ్చు, కానీ ఎవరు ఈ మాట నెరవేర్చలేరు. నిన్ను ఎన్నడూ విడువును, నిన్ను ఏమాత్రం విడువును, నిన్ను ఎన్నడు ఎడబాయను. అసలు ఎన్నడూ విడువకుండా ఏమాత్రం ఎడబాయకుండా ఎవరు ఉండగలరు, ఎవరుంటారు చెప్పండి. చాలాసార్లు మరి తండ్రి అయినా తల్లి అయినా లేకపోతే పిల్లలైనా లేకపోతే భార్య అయినా భర్త అయినా ఎన్నడూ విడవకుండా ఏమాత్రం ఎడబాయకుండా ఉండగలుగుతారా? కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే అపాయం జరిగినప్పుడు అంటారు, అయ్యా ఇప్పుడే నా కాడ నుంచి వెళ్ళింది కుమార్తె, వెళ్ళకుండా ఉండేట్లుండదు. అంటే అపాయం సమయంలోనే తెలియకుండా అప్పటి వరకు అంటుకొని ఉన్న వాళ్ళు కూడా ఎడబాసి ఉంటారు తెలియకుండా. చాలాసార్లు సరే కొన్ని అపాయాల్లో కొన్ని ప్రాణం పోయినప్పుడు ఇప్పుడే ఎక్కడి నుంచి వెళ్ళాడు, ఇప్పుడు ఇందాకనే అక్కడి నుంచి నిన్ననే వచ్చాడు మా దగ్గర వచ్చాడు. కాబట్టి ఎన్నడూ విడువుని ఏమాత్రం ఎడబాయని అనుభవం అది దేవుడు మాత్రమే మనతో చేయగలడు. అది నా ఉద్దేశం. ఇది దేవుడు మాత్రమే చెప్పగలడు, దేవుడు మాత్రమే నెరవేర్చగలడు. మనుషుడు పెదాలతో అంటాడు ఈజీగా, కానీ చెప్పచాలని మాట నెరవేర్చని నెరవేర్చలేడు మానవుడు. సరే అందుకే కొన్ని విషయాలు దేవుడు మాత్రమే చేస్తాడు. కనుక ఇంత శ్రేష్టమైన మాట ప్రభు మాత్రమే చెప్పగలిగింది, ప్రభు మాత్రమే చేయగలిగిన మాట.
ఇంత గొప్ప వాగ్దానం చేశాడు చూసారా. అందుకే ద్వితీయ ఉపదేశకాండలో చెప్పినట్టు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు, అసలు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు ఎక్కడ ఏ దేవత ఏ మత చరిత్రలో ఉందండి ఇలాంటి మాట. ఉన్నా జరగని మాట అబద్ధం మాట, కానీ చేయగలిగిన వాడు చెప్తాను. మనం కలిగిన గ్రంథం, మనం కలిగిన దేవుడు సర్వసృష్టికి మూలమైన, సృష్టికి మూలమైన సృష్టికర్త, నెరవేర్చగలిగిన వాడు, సర్వశక్తి గల వాడు చెప్పాడు. ఎంత గొప్ప మాట. అయితే ఒకటి ఇక్కడ చిన్న తలంపు నేను జ్ఞాపకం చేయాలి. ఆయనకైతే మన విషయంలో నిన్ను ఏమాత్రం విడవకుండా నిన్ను ఎన్నడ ఎడబాయకుండా ఉండాలని ఉంది. అయితే ఒక షరతు, మరి నీవు కూడా ఆయన్ని విడవకుండా ఎడబాయకుండా ఉండాలిగా. మనం కూడా ఆయన విడుక ఎడబాయకుంటే ఖచ్చితంగా ఆయన కూడా విడుక ఎడబాయకుంటాడు. ఆయనకైతే మనల్ని విడుక ఎడబాయకు ఉండాలని ఉందగాని, చాలాసార్లు ఆయన మనల్ని వేరు చేసే విషయం ఏంటంటే యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 59 అధ్యాయం ప్రియులారా, యెషయా గ్రంథం 59 మొదటి 2 వచ్చిన, రక్షింపు నేర్పినట్లు యెహోవాస్తుతం కురచ కాలేదు, విన నేర్పినట్లు ఆయన చెవులైతే మందం కాల. కాకపోతే మొదటి వచ్చిన చివరిలో, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుగా వచ్చెను, 2 వచ్చిన కూడా మీ పాపములు ఆయన్ని మీకు మరుగుపరుస్తున్నాయి ఆయన ముఖాన్ని. గనుక ఆయన చూసారా, ఆయనైతే నిన్ను విడవకుండా ఎడబాయకుండా ఉండాలని ఆశిస్తున్నాడు. కాకపోతే నీవు కూడా ఆయన విడువుకి ఎడబాయకుండా ఉండాలని ఆశ ఉండాలి కదా మనకు. నిజంగా చాలాసార్లు రక్షించబడిన చాలామంది దేవుని బిడ్డలు, నాకు తెలిసి మన జీవితంలో చాలాసార్లు మనం ఆయనతో ఉండే సమయమే చాలా తక్కువ, ఆయన విడిచి బ్రతికే సమయమే చాలా ఎక్కువ. ఇది వాస్తవం. మనము ఆయనతో ఉండే సమయమే చాలా తక్కువ, ఆయన్ని విడిచి ఆయన్ను ఎడబాచి బ్రతికే సమయమే చాలా ఎక్కువ. అయితే మన ప్రభుకు మాత్రం మనల్ని విడువకి ఎడబాయకుండా అలా నెరవేర్చ, ఆ వాగ్దానము ఆ మాటను నెరవేర్చగల ప్రభు చెప్తున్నాడు. అందుకే ఈ దినము నేను అనుకుంటాను మనము ఇలాంటి తీర్మానం కూడా, ప్రభువా నేను కూడా నిన్నేమాత్రం విడువక ఎడబాయిక నిన్ను హత్తుకునేది నాకు నేర్పించు. మరి నేను కూడా తీర్మానం చేసుకున్నాను నిన్ను విడువకి ఎడబాయకుండాలి, తద్వారా మీరు నన్ను విడువకి ఎడబాయక ఆ వాగ్దానం నేను అనుభవించడానికి సహాయించాను. ఈ ఆశ మన హృదయాలు ఉంటే బైబుల్ చెప్తుంది ఆయన ఆశ గల ప్రాణము తృప్తిపరుస్తాడు. ఖచ్చితంగా ఏదైనా లోకములే మానవుడు చెప్పలేని చెప్పజాలని మాట మన దేవుడు మనకు, దేవుని వాక్యంలో మనకు వాగ్దానం ఇచ్చాడు. నిన్ను ఏమాత్రం విడు, నిన్ను ఎన్నడును అన్ని పరిస్థితులకు అన్ని సమయాలు ఎల్లప్పుడూ తగినవాడు. ఇంకా ఎంతకంటే ఈవెన్ అర్ధరాత్రుల్లో మనం నిద్రపోతున్నా ఆయన అంటాడు ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకోడు నిద్రపోడు. ఆయన కునుకుడు, ఆయనకు అవసరం లేదు. నువ్వు నిద్రపోతున్న సమయాల్లో కూడా నిన్ను కాచుకొని చూస్తున్న వాడిని దేవుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా చేతులు నిర్మించినాయి, ఆయన కన్నులు నిన్ను చూచినాయి, నిన్ను భద్రపరచుకున్నాడు. అపాయంలో ప్రమాదములు అన్ని సమయాల్లో మన అనాలోచనల అజ్ఞానంలో కూడా చూచున్న కాచుచున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక. అయితే ఒకటి, మనం కూడా ప్రభువుని విడువకు హత్తుకొని ఉండటానికి తీర్మానం చేసుకున్నాం. మన ప్రభు సంతోషిస్తాడు. అటు కృప దేవుడు మనకు దయచేయను కాక. చిన్న ప్రార్థన చేసి ప్రేమగల తండ్రి, మీ వాగ్దానాన్ని బట్టి ఉన్నాను. లోకంలో ఎన్నడు ఎక్కడ ఎప్పుడు ఎవ్వరు ఏ మానవుడు ఏ ఊపిరున్న ఏ వ్యక్తి చెప్పలేని మాట మీరు మాత్రమే చెప్పగలరు. ఇంత గొప్ప వాగ్దానం మాకు ఇచ్చిన కొందనాలు. అయితే మా నుండి కూడా అలాంటి అనుభవం కోరుతున్నారు. మేము కూడా మిమ్మల్ని విడువక, మిమ్మల్ని ఎడబాయిక, మిమ్మల్ని హత్తుకొని ఉండాలని కోరుతున్నారు. అలాంటి అనుభవం, అలాంటి ఆశ, అలాంటి అంతస్తు మాకు దయచేయమని కోరుతున్నాను. మిమ్మల్ని ఎడబాసి మిమ్మల్ని విడిచి బ్రతికే క్రైస్తవులం ఉండకుండా మిమ్మల్ని హత్తుకొని మీతో కలిసి నడిచే అనుకోవాలి. మిమ్మల్ని ఎడబాయిని క్రైస్తవుని కలిగి ఉంటులో కృప చూపించు. దినమంతట్లో మమ్మల్ని నడిపించు. చాలామంది మా ప్రియులు దుఃఖములు, బంధువులు, సమస్యల్లో, అక్కర్లో, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, కోవిడ్ పరిస్థితులు ఉన్న ప్రియులందరినీ కలిగి చాలా కృపద ఇచ్చేమని మీ చేతుల్లో పెడుతూ దినమంతట్లో నడిపించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అనుభవం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ దినమంతట్లో మనకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ చాలా ఉందండి.